ఎక్స్చేంజ్ నగల అదే కొత్త నగలు తీసుకోవాలి నగల ప్రైస్లో ఇరవై పర్సెంట్ చేసుకోవచ్చు నరేంద్ర మోడీ గారిది అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి నెక్స్ట్ మన తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి ఆయన జాతకంలో రాహు మహర్దశ వెళ్ళిపోయి గురుమహార్దశ స్టార్ట్ అవుతుంది ప్లస్ ఆయన జాతకంలో అష్టమ శని స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి ఈరోజు తెల ఆంధ్రప్రదేశ్ అపోజిట్ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిది కూడా సేమ్ పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి కేసీఆర్ గారిది ఆయన ఒకటే రాశి ఆయన జాతకంలో కూడా పెను మార్పులు సంభవించబోతా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి అష్టమశని స్టార్ట్ అవుతుంది ఆయనకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కేసీఆర్ గారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి ఆల్రెడీ నేను ఉగాది కూడా చెప్పిన సో ఇద్దరికి ముఖ్యమంత్రులు ఒక ఒక ఉప ముందున్న ఎక్స్ ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఇద్దరికి కూడా ఆర్థికపరమైన న్యాయపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంది తెలంగాణ ముఖ్యమంత్రికి అటు చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా న్యాయపరంగా ఇద్దరికి ప్లస్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటేనేమో పాజిటివ్కి వెళ్తున్నారు అంటే నెగిటివ్ సైడ్ నుండి అష్టమ శని నుండి ఆయన ఐదో స్థానంలోకి శని వెళ్తూ ఉన్నాడు సో ఆయన జాతకంలో మార్పులు ఉంటాయి ఆయనేమో పాజిటివ్ వైపు వెళ్తున్నాడు అంటే ఆయన పాజిటివ్ ఉన్నప్పుడే నరకాన్ని చూస్తున్నాడు నెగిటివ్ ఉన్నప్పుడు నరకాన్ని చూస్తున్నాడు అంటే ఆయనకు టార్చర్ ఉంది సో పాజిటివ్గా వెళ్తున్నాడు ఆయన సో ఏదైనా మార్పు సంభవించవచ్చు అంటే ఇప్పటివరకు నెగిటివ్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు అందుకనే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నుండి బ్యాట్ టైం వస్తుంది ఓకే సో ఎప్పుడు ఇరవై మూడు వరకు ఇరవై మూడులో ఆయన శని వెళ్ళిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్కు శని వస్తున్నాడు నరేంద్ర మోడీ గారికి వస్తున్నాడు అట్లనే అమిత్ షా గారికి రాహు వస్తున్నాడు వ్యయంలోకి జన్మంలోకి సో ఈ జాతకాలన్నీ తీసుకుంటే కేంద్ర రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు పెను మార్పులకు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు ఏదో ఒక సంచలనాలు మనం ఖచ్చితంగా చూడబోతున్నాం ఇప్పుడున్నటువంటి రాజకీయాలన్నీ ఒక్కటేసారి ఒక మనం ఫ్లైట్లో కనుక ఎట్ ఏ టైం ఒక వెయ్యి మీటర్లు కనుక ఫ్లైట్ టర్బలెన్స్కి లోనైతే ఎట్టయితుందో అట్లా భయంకరమైన కుదుపులు అనేటువంటివి మనకు దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తాయి ఖచ్చితంగా చాలా పెను సంచలనాలు అనేటువంటి మనం చూసుకోవచ్చు అలాగే మామూలు జనాల్లో కూడా కొన్ని రాశులకు సంబంధించి విపరీతమైనటువంటి మార్పులు ఉండబోతూ ఉన్నాయి మీనరాశి చాలా ఎఫెక్టివ్ జాబితాలోకి వెళ్ళిపోతుంది అంటే జీవితం మొత్తం అట్లా ఆహ్లాదంగా అట్లా వెన్నెల్లాగా వెళ్ళినటువంటి లైఫ్ ఒకటేసారి పడిపోయి చాలా భయానకమైన స్థితిలోకి వెళ్ళబోతూ ఉన్నారు మీనరాశి వాళ్ళు అలాగే కర్కాటక రాశి వాళ్ళు తర్వాత కుంభరాశి వాళ్ళు సో ఈ రాశుల వాళ్ళందరూ అట్లనే ఇప్పుడు అన్నిటికంటే తోపు ఎవరాయా అంటే కన్యా రాశి కన్యా రాశి జనవరి ఇరవై మూడు నుండి వాళ్ళ లైఫ్లో ఒక ఒక రాజయోగం స్టార్ట్ అయ్యే పీరియడ్ ఒక రాజయోగం స్టార్ట్ కాబోతుంది వాళ్ళ జీవితంలో ఇంకా అక్కడ నుండి ఇంకా వాళ్ళు ఒక పది సంవత్సరాలు ఇంకా ఏక చిత్రాధిపత్యంగా లైఫ్ని లీడ్ చేస్తారు సో ఒక్కొక్క రకమైన కానీ ఒక సంచలనం జరగబోతుంది వాళ్ళ లైఫ్లో లైఫ్ బాగుంటుంది కానీ ఒక సంచలనం జరుగుతుంది సో అట్లా కొన్ని రాసుల వారికి పాజిటివ్ కొన్ని రాసుల వారికి మిధిన రాశి ఉంది సూపర్ స్టార్ జాతకం వాళ్ళది వృషభ రాశి ఉంది చాలా బాగుంటుంది సింహరాశి చాలా బాగుంటుంది తులారాశి బాగుంటుంది ధనుసు రాశి చాలా అన్నిటికన్నా ధనుసు రాశి చాలా బాగుంటుంది సో మకర రాశి కుంభరాశి మీనరాశి బాగుండదు మేషరాశి బాగుండదు సో ఇట్లా కొన్ని రాసులకు ఎఫెక్ట్ అవుతున్నాయి సో వీళ్ళందరూ కూడా పాజిటివ్ ఉండేవాళ్ళు నెగిటివ్ నెగిటివ్ ఉండేవాళ్ళే పాజిటివ్ ఉండబోతుంది సో ఈ మధ్యకాలంలో బాగా మెంటల్ ప్రెషర్కి సంబంధించి వింటూ ఉన్నాం మెంటల్ కాన్స్టెన్సీ లేదంటే స్టెబిలిటీ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు మీరు అన్నారు ఇంతకుముందు ఫిజికల్ కంటే కూడా మెంటల్ హోంవర్క్ హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అదే క్రమంలో ఈ మెంటల్ స్ట్రెస్కి గురయ్యే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది ఎందుకంటారు అంటే జాతకరీత్యా ఏమైనా అది నేను ఒప్పుకోనమ్మా ఎందుకంటే మెంటల్ టెన్షన్ అనేవాడికి లెవెల్ పెరుగుతున్నా కొద్దీ వస్తుంది మనం చాలా తక్కువ మనం ఈజీగా తీసుకుంటాం ఒక హీరోయిన్ గురించి ఒక హీరోయిన్ పడే కష్టాన్ని కంపేర్ చేస్తే మనం తట్టుకోలేం ఒక హీరో పడే కష్టాన్ని మనం కం కంపేర్ చేస్తే తట్టుకోలేం ఇప్పుడు లెగసీని కంటిన్యూ చేయడం చాలా కష్టం ఒక ఒక సూపర్ స్టార్ అయినటువంటి హీరో కొడుకుకు డైరెక్ట్గా తను కూడా సూపర్ స్టార్ కాకపోతే బతుకుతేరి ఉండదు బయట జనాలు విమర్శిస్తుంటారు దాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి ఒక టీవీ ఛానల్ ఓనరు టీవీ ఛానల్ ఓనరు లెవెలనే తను సర్వైవ్ కాలేకపోతే అతను బయటికి పోతే జనాలు నవ్వుకుంటుంటారు అట్లా తనకు సక్సెస్ రేట్ చూపించాలి అట్లనే ప్రతి మనిషికి కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఇంతకుముందు రావాలి లేదు చాలా ఈజీ అయిపోయింది జనాలు సంపాదించడము ఖర్చు పెట్టడము కాంపిటీషన్ ఎక్కువైపోయింది సో నువ్వు దేనికి మానసికంగా కష్టపడుతున్నావు అనేది కూడా ముఖ్యం అంటే అది అవసరమా లేదా అనేది ముఖ్యం ఇప్పుడు ఏమైతుందంటే జనరల్గా నాకున్నటువంటి అవగాహన ప్రకారం జాతక పరంగా తీసుకుంటే ఎక్కువగా ప్రెషర్కు లోన్ అయ్యేది ఆడవాళ్ళు జనరల్గా ఎందుకు లోనవుతారంటే పూర్వకాలంలో పంతొమ్మిది వందల ఎనభైకి పూర్వం తొంభైకి పూర్వం ఏంటంటే ఆడవాళ్ళు ఇంటికే పరిమితమయ్యే పని పనిచేసుకునే వాళ్ళు వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళు కాదు వాళ్లకు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ని ఎయిటీ పర్సెంట్ ఇంటికి వాడేవాళ్ళు ట్వంటీ పర్సెంట్ పిల్లల కోసం వాడేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళని బయటకు తీసుకొచ్చారు ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసే క్రమంలో ఈ ఎయిటీ పర్సెంట్ అనేది ఉద్యోగం కోసం వాడాల్సి వస్తుంది బ్రెయిన్ మిగిలిన ట్వంటీ పర్సెంట్లో ఇల్లు నాండీలు చేయాలి పిల్లలు యాండీల్ చేయాలి మొగ్గు నాండీల్ చేయాలి ఈ ట్వంటీ పర్సెంట్ సరిపోవట్లేదు వాళ్ళకు ఒకవేళ వాళ్ళకు టూ హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉంటే ఆ టూ హండ్రెడ్ పర్సెంట్ తీసుకునే వాళ్ళు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్లో ఎయిటీ పర్సెంట్ ఆఫీస్కే పోతుంది మిగిలిన ఇరవై పర్సెంట్ అన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతుంది రెండు వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు రెండోది ప్రకృతి పరంగా కూడా వాళ్ళకి వచ్చే మెన్సువల్ పీరియడ్ను నాలెడ్జ్ అంచనా వేసేటువంటి తెలివి మన మగవాళ్ళకి లేదు ఇండియాలో ఎవరికి నాలెడ్జ్ లేదు అసలు ఆడవాళ్ళకే అనుకుంటే మగవాళ్ళకి అసలు లేదు సో దానివల్ల ఏమవుతుంది వాళ్ళు చికాకు పడ్డప్పుడు వీళ్ళు కూడా చికాకు పడడము సరిగా వీళ్ళు హ్యాండిల్ చేయకపోవడము ఆడవాళ్ళకు సహ సహకారాలు అందించలేకపోవడం వల్ల ఆ టైంలో ఏంటి వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది ఏముంటుంది మెన్సిరవల్ పీరియడ్ వచ్చింది సపోజ్ ఇప్పుడు పూర్వకాలంలో ప్రతి వాళ్ళని తీర్చడం ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళను బాటతో కొట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకు నాలుగు రోజులు ఎందుకు ఇచ్చారు అంటే ఆ టైంలో ప్రత్యేకించి నాలుగు రోజులు మెన్స్ట్రువల్ పీరియడ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు బ్లీడింగ్ అవ్వడం వల్ల వాళ్ళు కంఫర్టబుల్ జోన్లో ఉండరు అందుకని ఏం చేసిరు మన పెద్దలు ఏం అంటే మీరు నాలుగు రోజులు రెస్ట్ తీసుకొని పండి అన్నారు వాళ్ళకేంది హ్యాపీగా హ్యాపీగా అంటే పని చేయకుండా ఒక దగ్గర నాలుగు రోజులు కూర్చోవడము అంతే ఇక నాలుగు రోజులు వాళ్ళు మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు దాన్ని పాశ్చాత్య ధోరణికి అనుకూలించి మీరు ఒంటింటికి పరిమితం అని భ్రష్టు మాటలు మాట్లాడి లాస్ట్కు అది దాన్ని భ్రష్టు పట్టించరు అయిపోయింది కనీసం మన వాళ్ళకి ఎవరికైనా నాలెడ్జ్ ఉందా అంటే లేదు జనరల్గా హార్మోనన్స్ వల్ల ప్రకృతి సరమైనటువంటి ధర్మం వల్ల ఆ టైంలో చికాకులు అనేటువంటి సహజం మనకు చెవు నొప్పి వేస్తేనే చెవిపోటు వేస్తే తలకాయ నొప్పి లేస్తేనే బరబర బరబర కొట్టుకుంటాం ఇల్లంతా హంగామా చేస్తాం ఒక మొగోనికి ఇంటి యజమానికి తలకాయ నొప్పి లేవగానే పిల్లలు సైలెన్స్గా ఉండాలి పిల్లలం సైలెన్స్గా ఉండాలి ఇంట్లో డోర్లు సప్పుడు కావద్దు గిన్నెలు సప్పుడు కావద్దు అరే నువ్వు కంటిన్యూగా ధారాళంగా నల్లగారినట్టు నువ్వు నీకు బ్లడ్ ఆడుతుంటే బ్లీడింగ్ అవుతుంటే ఒక అమ్మాయిని సహజసిద్ధంగా డిప్రెషన్కు కాకుండా లేకపోతే కష్టపడకుండా మూలకెట్ట కూర్చోమంటావు నువ్వు ఆ టైంలో నువ్వు ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఎంకరేజ్ అంటే కనీసం కాఫీ ఇవ్వడమో టీ ఇయడమో ఒక కొడుకో ఒక తమ్ముడో ఒక భర్తనో చేయాలి కదా నీకు ఏం తెలియకపాయ ఆమె లల్లి పెట్టంగానే దీనికి కవరం ఎక్కువైంది లల్లి పెడుతుంది అని లేకపోతే పైసలు సంపాదించిన వాళ్ళని కవరం ఎక్కువైందని తిడతీవి అంతేగాని అరే ప్రకృతి ధర్మము ఆడవాళ్ళు ఒక ఒక తల్లి ఒక స్త్రీ రక్తపాతాన్ని చూడని స్త్రీ ప్రపంచంలో ఉండదు తెలుసా ఎందుకు రక్తపాతం అంటేనే డెలివరీ ఇంక ఇంతకంటే గొప్పదే ఉంది ఇంకా ఆమె చూడండి రక్తపాతమా అంటే ప్రతిదీ ఏమైపోయిందంటే వా మనం మాట్లాడే విధానంలో తేడా నేను అందుకనే అంటున్నా నా దృష్టిలో నేను చూసే విధానంలో నేను కామాఖ్యాన్ని పూజిస్తా కాబట్టి నా దృష్టిలో నా నా లైన్ అంతా డిఫరెంట్ నేను అమ్మాయిలను చూసే విధానము మీరు అడగవచ్చు ఇంతకుముందు మీరు అదేందండి వెరైటీగా మీరు సెక్స్ వర్కర్లకు దానం చేయడం ఏంటి అంటే నాకు ఏ అమ్మాయి ప్రపంచంలో కావాలని ఒళ్ళు బలిసి తప్పు చేయదు కుటుంబం కోసమో తల్లి కోసమో తండ్రి కోసమో దేనికోసమో ఫుడ్డు లేకపోవడం వల్లనో దేనివల్లనో చేతగాక తప్పు చేస్తారు తప్ప ఆ వృత్తి ఎందుకు ఎంచుకుంటారు సెక్స్ వర్కర్లు అంటే కావాలని చేయరు కదా బౌలు బలిసి చేయరు కదా వాళ్ళ కష్టాలు ఆ విధంగా చేస్తాయి వాళ్ళను సమాజం అట్లా తయారు చేసింది సో మనం ఏమైనా నిందించాలంటే సమాజాన్ని నిందించాలి నేను అందుకనే పాపం వాళ్ళ బాధలో ఉన్నారని వాళ్ళకు సహాయం చేస్తాను నేను సో అది కూడా జాతకపరమే వాళ్ళ తయారు కావాలి అంటే కూడా జాతకంలో భాగమే సో అమ్మాయిలను చూసే విధానంలో మార్పు రావాలా ఇన్ని రకాలుగా మనం ఎక్స్ట్రీమ్ మార్పు వచ్చినప్పుడు అమ్మాయిల విధానంలో ఎందుకు మార్పు వస్తలేదు మీరు ఎందుకు ఎంకర్ ఎంకరేజ్ చేస్తలేరు అమ్మాయిలను ఈ ఒక్క విషయంలో అనేది ఈ పర్టికులర్ మెన్సిపల్ పీరియడ్లో మీరు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అంటే బేసిక్ నాలెడ్జ్ లేదు దీనివల్ల ఏంది విడాకులు అమ్మాయిలను భర్తలు తిట్టడము లేకపోతే రిమోట్ కోసం గొడవలు అవ్వము విడాకులు అవ్వడం ఇప్పుడు ఏమైపోయింది విపరీతమైన విడాకులు అయిపోయినాయి